ఏ ఎట్లా జరిగినాయి, ఏ స్కీమ్స్ ఎట్లా మిస్యూజ్ అయినాయి, ఇవన్నీ మీకు తెలియదు. మీకు తెలియకుండానే గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంది, మీ దగ్గర చెప్పేది. ఈరోజు నేను 10 ఇయర్స్ మా ముస్లిం మైనార్టీని ఇచ్చేస్తున్నాను, నేను వాళ్ళకి అంతా న్యాయం చేస్తున్నాను. అమ్జద్ బాషా అనే మినిస్టర్ డెప్యూటీ సీఎం అనేవాడు ఎన్ఆర్సీ సిఏలో ఇష్యూలో 3 నెలలు అతనికి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి, మళ్ళా ఆయన మాటలు మాట్లాడతాడు. ఎవరి కోసం కావాలా అమ్జద్ బాషా? ముఖ్యమంత్రికే కావాలి, తమ సంబంధించిన మంత్రి కలవలేకపోతే ఇంకా నువ్వు నేను పోయి కలుస్తామా? నీకు ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా? నీకు ఏమైనా అర్హత ఉంటుందా? ఇది పరిస్థితి రాష్ట్ర పరిస్థితి. ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రజల అవసరాల పరిపాలన కాదు, ప్రజల దక్షత పరిపాలన కాదు, పూర్తిగా ప్రజల వ్యతిరేక పరిపాలన. అందుకోసం నేను మీ అందరూ చెప్తున్నా, ముస్లిం మైనారిటీలు మీరందరూ ఒక మాట, రేపు మన భవిష్యత్తు కావాలంటే పెద్ద దగ్గర మనం కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మీరు నాకు మాకు ఈ పనులు చేయాలా? మేము ఇన్ని ఏళ్ళ నుంచి నమ్ముకొని ఉన్నాం, మేము ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాం, ఇప్పుడు మేము మీతో కలిసి నడుస్తున్నాం, మాకు మీరు ఈ న్యాయం చేయాలా? ప్రతి కాన్స్టిట్యూన్సీకి ముస్లిం మైనార్టీ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ మాకు ఇవ్వండి, 175 కాన్స్టిట్యూన్సీ 175 స్కూల్ ఇవ్వండి. తెలంగాణలో ఇస్తున్నారు కార్పొరేట్ స్టైల్, ఆ విధంగా కార్పొరేట్ స్టైల్ మా పిల్లలు చదువు ఇవ్వండి అని అడిగే అర్హత చెప్పేవాళ్ళు ఎవరేం చెప్పినా ఏదో జగనన్న ఏదో చేసేస్తారు, ఇలా ఎక్కడ ఉన్నా మీ కాన్స్టిట్యూన్సీ నాయకత్వం చేస్తారంటే అది ఒక అపోహ. మళ్ళా మనం 15 ఏళ్ళ కోసం ఎక్కడో మనం తక్కువ దారులు పట్టిస్తున్నాము. దయచేసి మీరందరూ ఉన్నా, మీరు పుత్తూరు కానీ నగరి కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ ముస్లిం మైనార్టీ 7, 8, 9 వేలు ఎంతమంది ఉన్నారు మొత్తం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, మీరు ఒక తాను చేరి ఒక మాట మాట్లాడండి. ఎప్పుడు అవసరం వస్తే నేను వస్తాను, మనం అందరం ఒక్క మాట నిలవదాం. ఎందుకంటే 2 పర్యాయాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు, 2014 వేశారు, 19 వేశారు చాలామంది మైనార్టీస్. 19 ఆయన ముఖ్యమంత్రి చేయాలని 90% అన్ సైడ్ మైనార్టీస్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాకపోతే రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పరిపాలన దర్శత కాదు. ఒక మంచి సీఓ, ఒక బిజినెస్ మనిషి ఏమన్నాడు ఆ రోజుల్లో, నాకు ఆల్రెడీ 33,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, ఇంకా నాకేం అవసరం లేదు, ఇంకా నేనేం సంపాదించాను, ప్రజల కోసం చేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ 50 నుంచి 70 వేల కోట్లు మళ్ళీ సంపాదించాను, ఎక్కువ సంపాదించాను 50 నుంచి 70 కోట్లు. అది పరిస్థితి. ఇప్పుడైనా ముస్లింలందరూ మీరు కళ్ళు తెరవండి, ఎవరు చెప్తే మీరు వినొద్దండి, ఒక్క మాట పైన నిలబడండి. రేపు పుత్తూరులో మీకు ఏం సమస్య వస్తే బాలన్నతో కలిసి నేను ఇంత నిలబడతాను. ఏ సందర్భమైన అర్ధరాత్రి మీకు తెలుసో లేదో, ఎన్ఆర్సీ సిఏ ఇష్యూలో 200,000 మందితో ర్యాలీ చేసింది నేనే. ఎక్కడ చిత్తూరు బైపాస్ నుంచి కలెక్టరేట్, ఏ సంబంధిత చిత్తూరు ఎమ్మెల్యే వచ్చి నేను ఏదో రిప్రజెంట్ చేశాను, రిప్రజెంటేషన్ పక్కన నిలబడి మాతో వచ్చి నువ్వు ఇవ్వద్దు అని చెప్పి పక్కన పెట్టి ప్రోగ్రామ్ జరిపింది మనిషిని. అందుకోసం చెప్తున్నాను, మనం స్పష్టతగా ఉన్నాము, 2 మాటలు లేదు. 2014లో ఒక్క ఎమ్మెల్యే లేకపోతే కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం స్కాలర్షిప్ ఇచ్చారు, షాదీ ముఖాలకు ఇచ్చారు, దుకాన్ ముఖాన్ ఇచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, ఇమాం మోజన్ తన్ఖా ఇచ్చారు, అదేవిధంగా మసీదు మరమ్మతు ఇచ్చారు, అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీల హక్కులు కాపాడిన మనిషి. ఈరోజు మళ్ళా మనం ఏడన్నా మోసపోయినామంటే 5 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మన చేతులారా మనం మోసం చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా మీ బాధ్యత మరవదండి. ఎస్పెషల్లీ నేను ఉలమాకు చెప్తున్నాను, ఉలమాలు ఉత్తమ మస్జిద్లు వచ్చింది జుమ్మాలో హదీస్ అల్లా రసూల్ చెప్పేటప్పుడు 5 నిమిషాలు హాలాతే హింద్ గురించి కూడా మాట్లాడారు. హాలాతే ఇప్పుడు ఏ ఉంది, ఏ పరిస్థితుల్లో దేశం ఉంది, దాని వాస్తవ పరిస్థితుల్లో మాట్లాడే అవసరం ఉంది. అది